बहुत बड़ा काम होगा, डोर टू डोर सर्वे करना, स्किल स्टडी करना। वाह वाह वाह। చేసే ముందు నేను ఒక రెండు నిమిషాలు పనిచేస్తున్న సామాజిక సేవా సంస్థ అండ్ మెడికల్ క్యాంప్స్ సాయత ప్రస్తుతం దాదాపు 20 ఏళ్ళుగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అనే కోర్స్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉంది అండ్ సిసిటీవీ గారికి ఇన్సెంట్ గారికి సహాయత ట్రస్ట్ వారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు. మరి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తూ ఉన్నారో చాలా అభినందనీయం. ఎందుకంటే మనము కోవిడ్లో మనం కొత్తగా కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సిన నేర్పించింది కూడా మనందరికి కూడా. మొదట్లో ఉన్నటువంటి మనకు ఆశ ఇవన్నీ కూడా తగ్గించుకొని బతికినంతకాలం 10 మందికి సహాయం చేయాలనే ఒక మంచి ఇది కోవిడ్ ద్వారా అందరం నేర్చుకున్నామని అందరూ కాకపోయినా కొంతమంది అయినా రిలైజ్ అయ్యుంటాం. చివరికి కోవిడ్ వల్ల తెలిసిందేమంటే పేద ధనిక మతం ఇవన్నీ ఏమి లేవు. రోగం వస్తే ఎవడైనా టైం బాగలేకపోతే పోయే టైం వస్తుంది. ఆ పోయేలోపు 10 మందికి సహాయం చేస్తే అదే భగవంతుడికి మనం చేసిన సహాయం అవుతాము. మనకు తెలుగులో ఒకసారి మానవ సేవయే మాధవ సేవ అంటే అది ఏ మతమైనా కానీ మనం పక్కవాడికి సహాయం చేస్తే అది దేవుడికి మనం ఇచ్చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రోజున ఈ సహాయత ట్రస్ట్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టి కేవలం వాళ్ళు చేసేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఒక 200 మందికి ఈ రోజున ఈ విధంగా ఒక నెల వారి సరుకులు ఇచ్చి వారి యొక్క కుటుంబాలని ఆదుకుంటున్నారంటే ఇది చాలా అభినందనీయం. దీనికి వాళ్ళని సహాయత ట్రస్ట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మన భాష గారు చాలా మంచి మాట చెప్పారు. ప్రతి ఒక్కటి మనం తీసుకోవడమే కాదు మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కోవిడ్లో రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా పనిచేయాల్సి వస్తుంది. కేవలం అది డబ్బు ద్వారానే లేదా ఒక వస్తువు పంచడం ద్వారానే కాకుండా మానవత్వంతో మనకు ఒక 10 మందికి సహాయం చేయాల్సినప్పుడు మీరు వచ్చి ఆ 10 మందికి సహాయం చేసుకునేదానికి మీరు మాతో పాటు నిలబడితే అది అంతకన్నా సంతోషమైన విషయం. కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ద్వారా మీకు డెఫినెట్గా పిలుపునిస్తాము. ఆ రోజున మీరందరూ కూడా వచ్చి 10 మందికి సహాయపడే విధంగా కానీ చేయడానికి ముందుగానే వస్తే మనందరం కలిసి ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేదానికి చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో దీంట్లో కోవిడ్ బిహేవియర్ అంట టీకాలు వేయించడం వేసుకోవడం ఒకటి, రెండవది SMS శానిటేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ ఇవి మూడింటి మనం కానీ పాటిస్తే వీలైనంత వరకు 99% కోవిడ్ని మనం దూరం పెట్టగలుగుతాం. అది కేవలం మనం పాటించడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాటించే విధంగా కానీ మనంగా చేయగలిగితే మనం సమాజంలో మన వంతుగా ఆ యొక్క అవేర్నెస్ని కానీ క్రియేట్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. నేను మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఈ SMS అనేది అందరినీ అందరూ కూడా పాటించే విధంగా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఏదైతే సహాయత ట్రస్ట్ వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారో ఇందుకు మరోసారి వాళ్ళ ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.